ఇక్కడ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ తన సొంత ప్లాట్ఫామ్లో ఏం చెప్పిండండి ఎక్కడెక్కడైతే అగైన్స్ అంటే బీజేపీకి అగెయిన్స్ట్గా ఏవేవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు అయి ఆ పార్టీలందరికీ కూడా ఆ పార్టీలన్నింటికి కూడా కేసీఆర్ గారు ఎలక్షన్కి ఖర్చు ఇవ్వబోతున్నారు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళతో మాటామంటే చెప్పుకున్నారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ప్రధానమంత్రి అవ్వాలంటే వాళ్ళకి చైర్మన్ చేయాల్సిందిగా మరి కేసీఆర్ గారు నేను ఎంత ఖర్చు పెడతానని కూడా చెప్పకనే చెప్పారు అయినప్పటికీ ఇప్పుడు కేసీఆర్ గారిని ప్రతిపక్ష నేతలు కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అంటే ఒక్కసారి మనం చూద్దాం కేసీఆర్ను మేం పిలువనే లేదు బీజేపీపై పోరాటం విషయంలో ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అందుకే ఆయన్ను పట్నా సమావేశానికి ఆహ్వానించలేదు జగన్ నవీన్ మాయా బాదల్ను కూడా అనట తేల్చి చెప్పిన జేడియూ ప్రధాన అధికార ప్రతినిధి కేసీ త్యాగి తృతీయ కూటమిపై గతంలో విపక్ష నేతలతో కేసీఆర్ భేటీలు పార్టీల ఎన్నికల ఖర్చు భరిస్తానని భరోసా కేసీఆర్ను నమ్మని ప్రధాన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి అందుకు తొలి అడుగుగా శుక్రవారం పదిహేను ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో సమావేశమవుతున్నాయి మరి బీజేపీ బీజేపీ ముక్త భారత్ అంటూ కిందటి ఏడాదంతా కూడా తెగ హడావిడి చేసి పార్టీ పేరును సైతం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చి బీజేపీపై యుద్ధమే అని విస్పక్ష సారీ విస్పష్ట ప్రకటన చేసిన కేసీఆర్ ఇంతటి కీలకమైన భేటీకి ఎందుకు హాజరు కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రతిపక్షాలు ఎంత బలంగా నమ్ముతున్నాయి ఈ రోజున బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మరి కేసీఆర్ మద్దతు కూడా బీజేపీకి అని చెప్పి వీళ్ళందరికీ కూడా అర్థం కాకనా కేసీఆర్ని ఆహ్వానించలే ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు బీజేపీ ఇదంతా కాదు బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్కి కేసీఆర్కి పొత్తు కాంగ్రెస్కి బి బీఆర్ఎస్కి పొత్తు అని అంటారు కానీ ఇక్కడ ఫీల్డ్లో జనాలు బలంగా డెబ్బై నుండి ఎనభై శాతం మంది ఎక్కువగా దీన్నే బలంగా నమ్ముతున్నారు కేవలం వీలు మాత్రమే కాదు ప్రతిపక్షాలు కూడా అదే తోవకొస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు కూడా అదే నమ్ముతా ఉన్నాయి అన్న విషయం దయచేసి బీజేపీ ఒక్కసారి గమనించండి ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఈ మార్పులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా ఇక మీకు మీకు మించిన ఆన్సర్ ఇంకెక్కడ ఉండదు దయచేసి మీరు ఒకసారి దీని గురించి ఆలోచించాల్సినటువంటి విషయం చాలానే ఉన్నది మీరు ఆలోచించాలంటే మొత్తానికైతే కేసీఆర్ను పిలువలే అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కేసీఆర్ నుండి ఫండింగ్ అయితే తీసుకోరు కేసీఆర్కి అవకాశం లేదు అన్న విషయాన్ని దయచేసి మీరు గమనించాలి ఎంత దారుణం అంటే